కరీంనగర్ జిల్లా జమికుట పట్టణంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్ వెనుకాల గత ప్రభుత్వం భారత మహిళా సంఘ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కబ్జా చేయడాన్ని ఎంఆర్పిఎస్ మరియు మహిళా సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. 1974లో జిల్లా కలెక్టర్ గారు ఎస్సీలకు బీసీలకు ఈ సర్వే నెంబర్లో నివేశ స్థలంతో పాటు మహిళా సంఘ భవన నిర్మాణం చేసుకోవాలని ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ గత చైర్మన్లు కానీ ఈ స్థలంని జోలికి రాలేదు. కానీ నేటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మహిళలు అన్ని వర్గాల ముందు ఉండాలని మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో 50% మహిళలకు సీట్లు కేటాయించి దాదాపు 15 మంది మహిళలు గెలిపించడం జరిగింది. అటువంటి మహిళా కౌన్సిలర్లు మహిళా సంఘానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని పట్టించుకోకపోవడం అని భావిస్తున్నాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారికి ఎంఆర్పిఎస్ మహిళా సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్తో పాటు తోట ధనలక్ష్మి, మాదాసు, గీతా దొడ్డే, చంద్రకళ, నల్ల కోమల, తిరుమల, సంధ్య, రమ, రాజేశ్వరి, లక్ష్మి, బద్రి, నిష, జాహేద తదితరులు పాల్గొన్నారు. వంద ఇంటూ వంద ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇది 110, 111, 112 ఫ్లాట్లు. హౌస్ నెంబరు 74/19 by 74లో దానికి హౌస్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఇన్ని రోజులు మాకు ఫండ్ కోసమని చూసినాము. ఇక అప్పుడు మాకు తెలియదు కాబట్టి, మా ముందు వాళ్ళు ఉండే కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు, మా వాళ్ళు, పెద్దవాళ్ళు ఉండే కాబట్టి అప్పుడు మాకు తెలియదు. ఇప్పుడు మేము నిర్మాణం కోసం కూడా మేము సంఘంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అడుగుతున్నాము, కాకపోతే అది జరగలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మాది మాకు కావాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అధికారులు ఎవరున్నా మాది మాకు ఇప్పించగలరు. Thank you.